ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వింగ్స్ బోట్ విత్ పేపర్, అంటే రెక్కల పడవని పేపర్తో తయారు చేయడం ఎలా ఈజీగా చూడండి. ఒకసారి మనం ఇలా మనం పేపర్ తీసుకోవాలి. ఈ పేపర్ను మనం చూడండి ఒకసారి. ఈ పేపర్ను మనం ఏం చేయాలి, స్క్వేర్గా కట్ చేయాలి, స్క్వేర్ టైప్లో కట్ చేయాలి. ఓకే, సో ఇది మనకి ఇది పొడవు ఉంది కాబట్టి దీన్ని స్క్వేర్గా కట్ చేయాలంటే చూడండి ఇలా చక్కగా మడతేయండి మధ్యలో. ఓకే చూడండి, ఇక్కడ ఈ రెండు ఇవి ఈ రెండు కలిసేటట్టు పెట్టుకుంటే ఇట్లా మనం. ఓకే చూడండి, ఇప్పుడు మనకి ఏ యాక్సెస్ ఉన్నటువంటి పేపర్ను మనం కట్ చేసేయాలి. ఓకే ఓకే చూడండి, మనకి చక్కగా మనకి ఫోర్ సైడ్స్ ఈక్వల్గా వచ్చింది. ఓకే, దీన్ని మనం ఏం చేయాలంటే మధ్యలోకి మడవాలి, సేమ్ బోట్లానే ఇది చూడండి. ఇట్లా ఇలా చక్కగా నీట్గా చూడండి, నిదానంగా చేద్దాం. మీరు కూడా నాతో పాటు ఒక పేపర్ తీసుకొని చక్కగా చేయండి, అప్పుడు మీకు ఈజీగా అవుతుంది. చూడండి ఇట్లా మధ్యలోకి చక్కగా సెంటర్లోకి ఫోల్డ్ చేయండి. ఓకే, దీని తర్వాత మళ్ళీ ఏం చేయాలి, దీన్ని ఇలా మడవాలి మధ్యలోకి చూడండి. ఓకే ఇలా అనేసి ఇలా అయితే ఏమైంది, ఇప్పుడు మనకి ఇక్కడ మనకి ఫోర్ పేపర్స్ ఉంటాయి అని చెప్పారు కదా, 1, 2, 3, 4. ఓకే, ఈ ఫోర్ పేపర్లో 1 పేపర్ని మాత్రమే ఇడేయండి, ఇలా 1 పేపర్ని ఇలా మడవండి ఫోల్డ్. ఓకే, మళ్ళా బ్యాక్ సైడ్ కూడాను 1 పేపర్ని ఇలా ఫోల్డ్ చేయాలి, 1 పేపర్ని మాత్రమే ఇలా ఒక పేపర్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మీరు దీన్ని ఇలా చేస్తే ఇలా ఓపెన్ చూడండి, ఇది కూడా మనం ఫోల్డ్ చేసినటువంటి పేపర్లు ఇలా ఉన్నాయి. ఓకే, ఇలాగే ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పి ఈ సైడ్ ఉన్నటువంటి దీన్ని కూడా మనం ఇలా ఫోల్డ్ చేయాలి. చూడండి ఈజీగా ఫోల్డ్ చేయచ్చు, దీన్ని కరెక్ట్గా దిగే వరకు చూడండి. దీన్ని కూడా అంతే, అంటే మనం ఇప్పుడు ఏం చేసాము, 4 సైడ్లు దీన్ని మనం ఫోల్డ్ చేసాం చూడండి ఒకసారి, ఇదిగండి. ఓకే, దీన్ని మనం ఇలా ఓపెన్ చేస్తే ఏమిటంటే ఈ షేప్ ఏర్పడింది ఉంది, ఇలా వచ్చేసింది చూసారా. అంటే ఏం చేసాం మనం, 4 సైడ్స్ ఫోల్డ్ చేసాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ మనం మళ్ళీ సెంటర్లోకి ఫోల్డ్ చేయాలి. చూడండి ఇదిగోండి ఇలా ఉంది కదా గీత, దాంట్లోకి మధ్యలోకి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయండి. ఓకే చూడండి ఫోల్డ్ అయిందా, ఇలా మళ్ళీ పడవలానే మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేయాలి. ఓకే చూడండి ఫోల్డ్ చేసాం కదా. ఇప్పుడు మనం ఇప్పుడు ఎలా అయితే ఇలా 4 సైడ్స్ మనం ఫోల్డ్ చేసామో ఇప్పుడు కూడా అంతే, ఇక్కడ మనకి మళ్ళీ 4 ఏర్పడతాయి, 1, 2, 3, 4. దీంట్లో నుంచి మనం 1 దాన్ని కిందకి ఫోల్డ్ చేయాలి, 1 పేపర్ని. ఓకే 1 పేపర్ని కిందకి మళ్ళీ బ్యాక్ మళ్ళీ 1 పేపర్ని మనం ఇలా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మనకేమైంది చూడండి, మళ్ళీ ఇటు ఓపెన్ చేస్తే మళ్ళీ ఇలా ఏర్పడుద్ది. సో సైడ్ కూడా మనం ఇట్లా ఫోల్డ్ చేయాలి, అంటే 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే చూడండి, మనకి ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేస్తే ఏమైందంటే మనకి ఇలా ఏర్పడింది చూడండి, ఈ పటంలాగా ఏర్పడింది. ఓకే అంటే ఏం చేసాం మనం, 2 సైడ్స్ ఫోల్డ్ చేసాం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇగో ఇలా మడవాలి చూడండి, సమోసా టైప్ మధ్యలోకి మడవాలి అన్నమాట. ఇలా వచ్చింది రేపు మనకి, దీన్ని మనం మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇది చూడండి ఈ షేప్ రావాలి, వచ్చిందా ఇక్కడ. ఓకే ఇలా వచ్చిన తర్వాత దీంట్లో చూడండి, ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఈ షేప్ని, ఇదిగో దీన్ని ఈ మధ్యలోకి ఇదిగోండి ఇలా ఉంది కదా. మళ్ళీ ఒకసారి చూడండి, ఇలా 4 షేప్స్ మధ్యలోకి ఇలా సమోసా టైప్లో మార్చండి, ట్రయాంగిల్ టైప్లో. ఓకే దీన్ని మనం ఏం చేయాలి, ఇదిగోండి ఇలా ఇలా ఉన్నది అన్ని చూడండి ఇక్కడ ఇక్కడ దీన్ని తీసుకొని వెళ్ళిపోయి మనం ఇదిగో చూడండి ఇలా ఉందా, దీన్ని ఇలా అంటే ఆటోమేటిక్గా ఇలా 4 మధ్యలోకి ఇలా వెళ్ళి పెట్టిన తర్వాత దీన్ని మనం మెల్లగా ఇలా తీసుకెళ్ళి ఇలా లోపలికి మడిచేయాలి. అలాగే ఈ సైడ్ కూడా చూడండి, ఇక్కడ ఇక్కడ వెళ్ళి పెట్టండి, ఇలా వెళ్ళి పెడితే ఏమవుతుంది ఇట్లా ఫోల్డ్ అవుతుంది. దీన్ని తీసుకొని వెళ్ళిపోయి మెల్లగా ఇలా ఫోల్డ్ స్లోగా ఇలా లోపలికి పెట్టేసి చూడండి, లోపలికి పెట్టారు కదా మీరు 2 సైడ్స్, ఇవి 2 ఇక్కడ ఏర్పడతాయి 2.
ఓకే. ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఏం చేయాలంటే వన్ పేపర్ని బ్యాక్, ఓకే, వన్ పేపర్ని ఇట్ సైడు, బ్యాక్ సైడ్ కూడా వన్ పేపర్ని కిందకి మడవాలి. ఓకే, అప్పుడు మనం దాని లోపల లోపల ఫోల్డ్ చేసినటువంటి రెండు ఉన్నాయి చూడండి, ఇక్కడ కనబడుతున్నాయి కదా. ఈ రెండింటిని ఏం చేయాలంటే మనం ఏదో ఒక సైడ్, ఇట్ సైడ్ కానీ అటు సైడ్ కానీ, మనం ఈ రెండింటిని అంటే ఇట్లా మనకి ముందుకు ఇలా మడిచేసేయండి. ఓకే, ఇలా మడిస్తే ఇలా అయిపోయింది పట్టుకొని ఇట్లా. సో మనకి పడవకి పెట్టినట్టుగా ఇక్కడ ఏలు పెట్టండి. సో అంటే ఏమైంది ఇక్కడ, ఈ రెండు ప్లస్ ఇది మొత్తం ఇటు వచ్చేసినాయి, ఇటు సైడ్ ఒకటి మడిచాం. ఇక్కడ మనకి ఏం చేయాలి, ఏలు పెట్టి ఇట్లా ఈ మధ్యలో చూడండి, ఇలా ఏలు పెట్టి పడవకి చేసినట్టుగా దీన్ని ఇలా మడవాలి చూడండి. చాలా చిన్నది అయిపోయింది కదా. సో ఇటు సైడ్ ఓపెన్ అవ్వదు, వన్ సైడ్ మాత్రమే ఓపెన్ అవుతుంది చూడండి. ఇటు వదిలేస్తే ఇక్కడ మనకి రెండు రెక్కలు వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ మనం పడవకిలాగా ఇక్కడ కూడా మనం ఓపెన్ చేయాలి మెల్లగా, ఇలా పట్టుకొని ఇలా పట్టుకుంటే పడవకులాగానే ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే చూడండి, పడవలాగా వచ్చేసింది మనకి. సో ఇక్కడ మనకి ఇది కదా పడవలానే ఉంది కదా, కాకపోతే చిన్నది అయిపోయింది పడవ. చూడండి ఇక్కడ వింగ్స్ ఉన్నాయి, రెక్కలు. సో ఇలా పడవ ఏర్పడిన తర్వాత చూడండి ఒకసారి ఇక్కడ ఇదిగోండి, ఈ వింగ్ రెక్క, ఈ రెక్క లోపల మనకి ఈ రెక్కను ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా ఎక్కితే వస్తుంది. ఇక్కడ ఒక పేపర్ ఉంటుంది, దీంట్లో నుంచి ఇది బయటకు దిగొచ్చు. అంటే ఈ రెక్క ఇంకా పొడవుగా వచ్చింది అనమాట. అది చూడండి, అలాగే ఇట్లా పట్టుకొని లోపల ఈ సైడ్, ఈ సైడ్ చూడండి ఇక్కడ ఈ రెక్కను మనం ఇలా ఇలా మనం ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక పేపర్ ఉంటుంది, దాన్ని మెల్లగా మనం బయటికి తీసామనుకోండి, ఇలా పెద్దది ఏర్పడింది చూడండి. సో మనకి కావలసినటువంటి రెక్కల పడవ వింగ్స్ పోటీ ఏర్పడింది చూడండి, చాలా చక్కగా అందముగా ఉంది కదా. సో ఇలా మీరు పేపర్తో మనం ఎలా తయారు చేయాలి అనే దాన్ని మనం ఈజీగా చేయవచ్చు. ఓకేనా. సో వీటిని మనం నీట్గా ఏం చేయాలి, ఇప్పుడు ఒక చిన్న ప్లాస్టర్ తీసుకొని మన స్కూల్లో కానీ మన ఇంట్లో కానీ నీట్గా అంటించుకోవచ్చు చూడండి ఒకసారి. ఓకే ఓకే, అలాగే ఇంకోటి చూడండి, ఇంకోటి కూడా అంటిస్తున్నాను మీకు, నిదానంగా చేయండి ఈజీగా మీ అందరికీ అర్థమవుతుంది. ఓకే చూడండి, వీటిని మనం రెక్కల పడవ అంటాం, అంటే వింగ్స్ బోట్. ఓకే చూడండి, ఇంకోటి కూడా ఉంది అంటిద్దాం. సో ఇలా మీరు ఎన్నైనా సరే మనం బోట్స్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పటికి మనం బోట్ చెప్పాము, తర్వాత నైఫ్ బోట్ చెప్పాము, తర్వాత ఇప్పుడు వింగ్స్ బోట్. ఓకే, సో వింగ్స్ బోట్ కొంచెం కష్టంగా ఉంటుంది. సో నిదానంగా మనం ఎలా మనం ఫోల్డ్ చేసామో చూసి మీరు నిదానంగా నేర్చుకోండి. చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ కూడా మీరు తయారు చేసి మీ ఇంట్లో గోడలకు కానీ చక్కగా మీ షెల్ఫ్లో కానీ పెట్టుకోవచ్చు. ఓకే, మీ అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. ఇట్లు మీ ప్రకాశ్ అన్న.